కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా కోవిడ్ కమిటీ వ్యాక్సినేషన్ పై సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ టీకా తీసుకున్న తర్వాత ఏవైనా దుష్ఫలితాలు ఏర్పడినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అవసరమైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో డాక్టర్ అతుల్ నగిమే, డాక్టర్ మురళీధర్రావు, డాక్టర్ సంతోష్, డాక్టర్ నీలోఫర్ అలీ, డాక్టర్ ఎం మహేష్ మాట్లాడుతూ హెల్త్ కేర్ వర్కర్స్ జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి రాములు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ కపిల సాయి, వైద్యాధికారులు డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు.